పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో తన కార్యకర్తలతో సమావేశమై ప్రసంగిస్తూ చాలా కామెంట్లు చేశారులేండి. బట్ దాంట్లో ఒకటి నాకు ఆర్ట్గా అనిపించింది, అబ్నార్మల్గా అనిపించింది. అంటే వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళలో వాళ్ళు చేసినటువంటి ఒక చీప్ యాక్టివిటీస్ నాకొకటి తగిలి నేను మీకు అది వినిపిస్తున్నా, చూడండి ఒకసారి ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. అందుకని అందరం కలిసి ఓట్లు చేయకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకరికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుతాను దాన్ని ఓట్లు అందరం బలంగా ఉన్నారు ఈ రోజున. ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ విన్నారుగా, జాతీయ నాయకుల దగ్గరికి వెళ్ళి పొత్తుల కోసం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ పొత్తులు పెట్టుకుందామని అంటే వాళ్ళు చీవట్లు పెట్టారట. ఈయన దండం పెట్టి సార్ 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 అని బతిమలు ఆడుకున్నాను పొత్తులు పెట్టుకుందామని అని ఆయన చెప్తున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశం ఒక డెమోక్రసీది. డెమోక్రసీలో ఒక నాయకుడు ఎదగాలన్నా, ఒక నాయకుడిగా నిలబడాలన్నా, ఒక పార్టీ నిలబడాలన్నా, ఒక పార్టీ బలంగా ప్రజాక్షేత్రంలో ఉండాలన్నా సరే ఓట్లు వేసి గెలిపించాల్సింది ప్రజల, లేకపోతే జాతీయ నాయకుల. నువ్వు ఎవరికి దండం పెట్టాలి ప్లీజ్, నాకు ఓటేయండి అని ఎవరికి దండం పెట్టాలి, ఎవరిని బతిమలు ఆడుకోవాలి సార్ 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 నాకు ఓటేయండి అని మీరు ఎవరిని అడగాలి, ప్రజలను అడగాల, జాతీయ నాయకులను అడగాల? జాతీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ నేను బతిమలాడుతుంటే, నేను దండం పెడుతుంటే వాళ్ళని చీవాట్లు పెట్టారు అని చెప్తున్నాడు. ఇతనే చీవాట్లు పెట్టారు అన్నాడు. అది పాష్ లాంగ్వేజ్, బూతులు తిట్టుంటారు నిజంగా చెప్పాలంటే. ఏ చీసీ పోవాలని నీతో పొత్తులేదేం లేదు, అసలుకే ఆయన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టారు అని చెప్పి అని ఉంటారు వాళ్ళ భాషలో. ఓకే, దానికైనా నేను దండం పెట్టి అని ఆయన చెప్తున్నాను. నేను అన్నది కాదు కదా, దండం పెట్టాను పొత్తు కోసం అని ఆయన చెప్తున్నాడు. నాకు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటే మీరు ఇక్కడ గెలుస్తారా? జాతీయ నాయకులు ఒప్పుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో గెలుస్తారా? జాతీయ నాయకులు చెప్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తారా? ప్రజలు ఒప్పుకుంటే మీకు ఓటేస్తారా? మీకు ఓటేసేది ప్రజల, జాతీయ నాయకుల మీకు ఓటేసేది ప్రజల, లేదంటే ఆ ఢిల్లీలో కూర్చున్నటువంటి పరిపాలకుల? ఒకవేళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జాతీయ నాయకులు మీరు దండం పెట్టి వాళ్ళు కనుక మిమ్మల్ని కనికరించి కటాక్షం చూపించి ఓకే భక్త మేము ఉన్నామని మీకు చెబితే, ఒకవేళ అప్పుడు మీరు విన్ అయ్యే పరిస్థితి ఉంటే మరి కేరళలో కర్ణాటకలో తమిళనాడులో తెలంగాణలో వీటన్నిటిలో కూడా గెలిచి ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కటాక్షం మీద వాళ్ళ యొక్క కటాక్షాలతోటి ఆశీర్వాదాలతో అక్కడ కూడా గెలిచి ఉండాలి కదా, ఎందుకు ఓడిపోయారు అక్కడ? అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ జాతీయ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ అయినా సరే బీజేపీ డజంట్ మ్యాటర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెమోక్రసీ అండ్ ది ఆటోక్రసీ. ఎవ్రీ మూవ్ దట్ యు మేక్, ఎవ్రీ ప్లాన్ దట్ యు మేక్, ఎవ్రీ స్ట్రాటజీ దట్ యు మేక్, it should be towards the people, అప్పుడే మీరు విన్ అవుతారు. అసలు ఒక్కోసారి ఇండిపెండెంట్ గెలుస్తాడండి, మన చరిత్రలో కొన్ని వందలు ఉన్నాయి ఇండిపెండెంట్ గెలుస్తారండి ఒక్కోసారి. ఎందుకు ఇండిపెండెంట్ గెలుస్తారు? అక్కడ ఓటేసేది ప్రజలు, అక్కడ జాతీయ నాయకులు పార్టీలు జాతీయ నాయకులు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, మేము కాలు పట్టుకున్నాము సార్ సార్ అని బతిమలాడుకున్నాము, వాళ్ళు మమ్మల్ని వినలేదు చివాట్లు పెట్టారు అయినా సరే కాలు పట్టుకున్నాము అని ఒక పార్టీ అధ్యక్షుడు, అది పొత్తుల కోసం కానీ దేనికోసమన్నా కానివ్వండి, ఒక పార్టీ అధ్యక్షుడు పబ్లిక్ అరే జనాలు ఉన్నారే వింటున్నారే మీడియా ఉందే మీడియాలో లైవ్ వెళ్తుందే లైవ్లో అరే నువ్వు నిజంగా వెళ్ళి కాలు పట్టుకున్నావు చెప్పకూడదు బయటకు వచ్చి. పార్టీ అధ్యక్షుడు ఏం చేయాలి, నువ్వు నిజంగా కాలు పట్టుకొని ఉండొచ్చు అక్కడ పోయి, బయటకు వచ్చి గంభీరంగా ఉండాలి. యువర్ ద లీడర్ పవన్ కళ్యాణ్ గారు, యువర్ ద లీడర్,
ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు లీడర్ అని చెప్పి మీ వైపు చూస్తున్నారు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళి నేను వాళ్ళు కాలు పట్టుకున్నాను, వాళ్ళు చివాట్లు పెట్టారు, అయినా సరే దండం పెట్టి ఒప్పించాను అని చెప్తుంటే, అరే అంత ఇతను మనకి లీడర్గా పనికొస్తాడా అని ప్రజలకి క్వశ్చన్ వస్తే ఏం చేస్తారు? దండం పెట్టడం ప్రతి వాడు చేయాలంటే రాజకీయాల్లో. నేను కూడా వెళ్ళి ఎక్కడో దండం పెట్టాను అనుకోండి, నేను చెప్పను బయటకు వచ్చి, ఎందుకంటే నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నాకు యూట్యూబ్ వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారు, నన్ను ఫాలో అయ్యేటువంటి మా 98 మెమోకి సంబంధించిన ఉద్యమకారులు ఉన్నారు, నా మీద నన్ను అభిమానించేటువంటి కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు. నేను ఒక్కనే పోతాను మా నాయకుల దగ్గరికి. ఎందుకు నేను ఒక్కనే పోతానంటే, నన్ను ఫాలోవర్స్ని తీసుకెళ్తే, నేను అక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నానని వాళ్ళు తెలిస్తే బాగుండదని నేను తీసుకెళ్ళను. నేను అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడతాను, ఒక్కోసారి సెక్యూరిటీ వాళ్ళు కూడా నన్ను ఆపేస్తారు గేట్ దగ్గర. ఇప్పుడు పర్లేదులేండి, ఇప్పుడు కొద్దిగా వాళ్ళు నన్ను లోపలికి పంపిస్తున్నారు అంటే, స్టార్టింగ్లో చెప్తున్నాను, స్టార్టింగ్లో నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నన్ను సెక్యూరిటీ దగ్గర కూడా మానేసేవాళ్ళు కాదు. ఇదంతా నేను అయ్యి బయటకు వచ్చి చెప్పుకోలేను కదా, చెప్పకూడదు కదా, బికాస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ రైట్. అదే మా నాయకులు అంటారు, నువ్వు అక్కడ వెళ్తావు ఎందుకు రమేష్ అన్న అంటే, నేను చెప్తే నన్ను నేను అక్కడికి వెళ్ళి చేసే పని మీరు చూస్తే, నేను అక్కడికి వెళ్ళి నా పరిస్థితి మీరు చూస్తే నన్ను నాయకుడిగా గుర్తించరు రా భయ్ అని చెప్పాను చాలాసార్లు నేను. ఇప్పుడు ఈయన ఒక పార్టీకి అధ్యక్షుడు, రేపొద్దున ముఖ్యమంత్రి అభ్యర్థి, నేను అక్కడికి వెళ్ళి దండం పెట్టాను సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ అని అడిగాను. ఒకవేళ నిజం చేసిన నువ్వు చెప్పకూడదు పవన్ కళ్యాణ్ గారు, పబ్లిక్కి చెప్పకూడదు, అది అంత లోపల లోపల చేసేయాలి. అది మీరు లోపలికి వెళ్ళి షూస్ కడుగుతారా లేకపోతే చెప్పులు తుడుస్తారా అనేది, దట్ షుడ్ బి విదిన్ ద ఫోర్ వాల్స్. పబ్లిక్లో మీరు ప్రసంగించకూడదు పవన్ కళ్యాణ్ గారు, మీ క్షేమం గురించి చెప్తున్నాను, మీ మంచి కోసం చెప్తున్నా. ఓకే, కొద్దిగా దాన్ని మీరు హ్యూమిలిటీ అని మీరు అనుకుంటే దాన్ని వేరే విధంగా చెప్పవచ్చు. ఓకే, నన్ను నేను తగ్గించుకున్నాను, నేను మాట్లాడుకున్నాను, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, అంతవరకు ఓకే, నేనే చెప్తాను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇట్ కమ్స్ అండర్ హ్యూమిలిటీ, ఇట్ కమ్స్ అండర్ సబ్మిషన్, సబార్డినేషన్, అంతవరకు ఓకే. కానీ ఒకవేళ మీరు ఫోర్ వాల్స్లో వెళ్ళి కాలు పట్టుకున్నా సరే, బట్ యూ షుడ్ నాట్ టెల్ టు ది పబ్లిక్ రైట్. రాష్ట్రం కోసం అంత దాకా వెళ్ళాను అని దాన్ని ఒక నేను అది ఒక త్యాగంగా చెప్పారు, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఐ విల్ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ అండ్ దిస్, ఆ త్యాగంగా చేస్తున్నానని. బట్ మీరు వెళ్ళి నేను దండం పెట్టాను అంటే, ఎందుకు దండం పెట్టావు? ఓట్లు వేసేది వాళ్ళ వీళ్ళ ప్రజల, ఇవి ఎక్కడ దండం పెట్టాలి? ప్రజల దగ్గరకు వచ్చి దండం పెట్టండి, వాళ్ళు ఓటేస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాలు చేతులు పట్టుకుని ఓట్లు వేస్తారు. మీరు ప్రజలను వదిలేసి అక్కడికి వెళ్ళి మేము దండం పెట్టాము సార్, కాలు పట్టుకున్నాము సార్, చేదరించుకున్నారు, చిరాకు తెప్పించారు, చివాట్లు పెట్టారు నన్ను, అయినా సార్ నేను వెళ్ళి దండం పెట్టానంటే, ఏంటి పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ ద లీడర్ ఆఫ్ ది పార్టీ, యు ఆర్ గోయింగ్ టు వన్, మీరు ఒక ముఖ్యమంత్రికి అభ్యర్థి, ఇట్లాంటివన్నీ చూసే ఆ రోజు ఎన్టీ రామారావు నీ అబ్బా ఢిల్లీలో బూతులు వచ్చేది, నా కూడా ఢిల్లీ వాడి యొక్క పెత్తనమేంద్రా నా రాష్ట్రం మీద అని చెప్పి పార్టీ పెట్టింది అందుకే ఎన్టీ రామారావు. ఢిల్లీ వాడు ఆంధ్రుడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వాడి దగ్గర నేను తాకట్టు పెట్టేది ఏంద్రా అని చెప్పి పార్టీ పెట్టింది అందుకే ఎన్టీ రామారావు. ఇట్లాంటి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళంతా కూడా ఇట్లాంటి బ్యాచ్ మొత్తం కాంగ్రెస్లో ఉండి అక్కడ కాంగ్రెస్ అధినాయకులు, కాంగ్రెస్ లీడర్స్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అమ్మ అమ్మ నువ్వేనమ్మా, ఇందిరమ్మ నువ్వే అని వాళ్ళు దండం పెడుతుంటే ఎన్టీ రామారావుకి కాలింది, ఎక్కడో కాలింది ఎన్టీ రామారావుకి, ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దండం పెట్టేదే అని చెప్పి పార్టీ పెట్టాడు. కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు ఆయనకి. అక్కడ దండం పెట్టిన వాళ్ళు ఓటేస్తే గెలవరు కదా మీరు, ఇక్కడ ప్రజలు ఓటేస్తే గెలుస్తారు మీరు. ఇప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ టైంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎంత దయనీయమైన పరిస్థితితో, ఇప్పుడు మన పరిస్థితి అదే ఉంది, పొజిషన్ అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు పోయి సార్ అమ్మమ్మ పోయి నేను మీరు పెడితే పెట్టారు చెప్పకుండా కనీసం పబ్లిక్లోకి వచ్చి చేస్తే చేశారా, ఫోర్ వాల్స్ రోజు చేయండి, నాలుగు కోట్ల మధ్య చేయండి, పోయి వాళ్ళు కాలు కొట్టుకుంటారా, షూస్ కట్టుకుంటారా, ప్లీజ్ డూ ఇట్ విదిన్ ద ఫోర్ వాల్స్, ప్లీజ్ డోంట్ ఎక్స్పోజ్ టు ది పబ్లిక్, పీపుల్ థింక్ వెరీ బ్యాడ్ అబౌట్ యూ, వెరీ చీప్ అబౌట్ ఆల్ ది లీడర్స్.